హాయ్ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి. నమస్తే సార్. నమస్కారం ఉష గారు. సార్, మన వాస్తులో చాలామందికి టిప్స్ ఇస్తూ ఉంటాము, అంటే ఆల్రెడీ కట్టుకున్న ఇళ్ళకి కానివ్వండి, లేకపోతే ఇంతకుముందు తీసుకున్న ఆఫీసెస్కి సంబంధించి కానివ్వండి, వాస్తు దోషాలు పోవడానికి ఏ రకంగా రెమెడీస్ చేసుకుంటే మంచిదన్న దానిపైన ఎక్కువగా మీరు సజెస్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళకి. సో పవర్ వాస్తు పిరమిడ్ అనేది ఒకటి తయారు చేయడం జరిగింది, దాని నుంచి అసలు ఏ విధంగా ఉండబోతుంది అండి, దాని ఉపయోగాలు ఏంటి ఒకసారి లైవ్లో చూపించి చెప్పగలరా సార్? శివ ఓం, వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్, వేదిక్ మహావాస్తు అండ్ మణిసూత్ర. వేదిక్ మహావాస్తు డిజైన్ చేసినటువంటి వాస్తు పవర్ పిరమిడ్. ఇట్స్ అన్ ఇన్నోవేటివ్ ఐడియా. అని అంటే జనరల్గా అందరికీ పిరమిడ్ అంటే తెలుసు, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ కింద ఎన్నో లక్షల మంది కోట్ల మంది ధ్యానం చేసి వాటి నుంచి ఫలితాలు పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నాకు బాగా దగ్గరగా పరిచయం ఉన్న శివ గారు, అంటే బ్రహ్మర్షి పత్రిజీ గారి దగ్గరగా ఉన్నటువంటి అంతరంగికులు, అసలు కొన్నిసార్లు చెప్తే ఆశ్చర్యం వేస్తుంది, దాదాపు కనీసం 10 నుంచి 16 మంది డాక్టర్లతో తను చూపించాడు, 150,000కు పైగా ఖర్చు పెట్టాడు కేవలం నీ పెయింట్ కోసం, అంటే మోకాల నొప్పులు వాళ్ళ మదర్కి. ఇంకా ఆఖరికి విసుగుబుట్టి వదిలేద్దామనుకునే టైంలో తనకు ఒక నీ పిరమిడ్ అని అంటే పిరమిడ్ నీ దగ్గర పెట్టి చేసే మెడిటేషన్ గురించి తెలిసింది. కరెక్ట్గా 45 డేస్లో తనకు పూర్తిగా రిలీఫ్ ఇస్తే అప్పుడు ఆయన ఇందులో ఉన్న ఎనర్జీని తెలుసుకొని పూర్తిగా దీనికోసమే అంకితమైపోయాడు. అంటే మొత్తం ఆయన లైఫ్లో ఎక్స్ట్రా టైం ఏదైనా ఉంటే కూడా దీనికి అంకితం చేసేస్తాడు, అబౌట్ పిరమిడ్ అన్నట్టు. కాబట్టి మన యూనివర్స్లో కూడా షేప్స్, నేను ఎప్పుడు చెప్తుంటాను సైన్స్ షేప్స్ చాలా ఇంపార్టెంట్ ఉంటాయి, కాబట్టి సింబల్స్ అని అంటారు. ఇప్పుడు మనకున్న జ్ఞాన సంపద మన పూర్వీకులు మనకి ఎలా ఇచ్చారు, ఒక లిపి ద్వారా ఇచ్చారు రాసి మనకు. అనంటే మనిషి బ్రతికేది 70 నుంచి 100 సంవత్సరాల వరకు, ఒకప్పుడు ఇంకొంచెం ఎక్కువగా బతికేవాళ్ళు. ఈ 100 సంవత్సరాల్లో సంపాదించిన నాలెడ్జ్ అంతా నెక్స్ట్ తరానికి అందజేయాలి అని అంటే మీ దగ్గర ఒక మెథడ్ ఉండాలి, అదే స్క్రిప్ట్ లిపి ఉండాలి. అంటే దాన్ని ఇంకొకరికి అందజేయాలి. అలా అందజేయకపోతే ఒకే మనిషి అన్నింటినీ ఇన్వెంట్ చేయలేరు. టుడే, ఈరోజు ఇప్పుడున్న మన టెక్నాలజీ మనం ఎంజాయ్ చేయగలుగుతున్నాము, దాన్ని బెనిఫిట్స్ పొందగలుగుతున్నాము, అనుభవించగలుగుతున్నాము దాని యొక్క ఉపయోగాలు అని అంటే అది మన పూర్వీకులు అంటే ఒక 100, 200, 300 సంవత్సరాల నుంచి పడ్డ కష్టానికి ఫలితమే తప్ప ఈరోజు మనం తయారు చేసుకున్నవి కాదు. అంటే ఫస్ట్ ఏమొచ్చింది, టెలిగ్రామ్ వచ్చింది, తర్వాత టెలిఫోన్ వచ్చింది, టెలిఫోన్ తర్వాత మొబైల్ ఫోన్ వచ్చింది. ఆ రకంగా ఇప్పుడు ఒక్కొక్క దానికి అంటే ఒక చోట ఉండే ఫోన్ నుంచి ఇప్పుడు తీసుకుని మనతో పాటు దేశమంతా ప్రపంచమంతా తిరిగినా కూడా ఎనీ టైం అవైలబుల్గా ఉండే మొబైల్ ఫోన్ వచ్చింది. టెక్నాలజీ అలా మార్చుకుంటూ వెళ్తున్నా, వీటన్నిటి కూడా యూనివర్స్ హెల్ప్ లేనిది ఏమీ చేయలేరు. కాబట్టి ఎప్పటికి కూడా మనము ప్రాణవాయువు పంచభూతాల్లో ప్రధానమైనటువంటిది, కాబట్టి ఊపిరి అన్నది ఆగిపోతే డెడ్ కిందికి లెక్క. అంటే మనం ఊపిరి ఆపడం ఆపేస్తే, తీసుకోవడం ఆపేస్తే డెడ్ కిందికి లెక్క అవుతుంది. ఉందా మనిషి బ్రతికున్నాడా లేదా అనేది మనం ఎలా గుర్తిస్తామనంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు కదలికలు ఉన్నాయా లేదా అని. అలాగా గాలి మనకు కనపడదు కానీ గాలి లేనిది మనం బ్రతకలేము. బాగా వినండి, గాలి మనము కనపడదు అని అంటే నేను మిమ్మల్ని చూడగలుగుతున్నాను కానీ గాలి అడ్డం రావట్లేదు, కానీ అదే గాలి నాలోకి వెళ్తుంది, ప్రతి కణానికి వెళ్తుంది, ప్రతి టిష్యూకి వెళ్తుంది, అక్కడ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్టేషన్ చేసుకుని మనకు నిత్యము ఆక్సిడేషన్ జీవక్రియకు కావాల్సిన బేసిక్ ఎలిమెంట్స్ అన్నింటినీ రెడీ చేసుకుంటుంది. అలాగే యూనివర్స్లో కూడా ఎనర్జీ అన్నది ఇలాగే ఉంటుంది, అది కనపడదు కానీ అది లేనిది మనము ఉండలేదు. అటువంటి ఎనర్జీని ఇంప్లిమెంట్ చేసే దానిలో పిరమిడ్ ఒకటి. అనంటే ఎనర్జీ మనకేదో లైట్ వచ్చినట్లో, లేకపోతే మన కళ్ళ ముందు తెరలు తెరలుగానో కనపడాల్సిన అవసరం లేదు, బట్ వీ కెన్ ఫీల్ ఇట్. గాలి పీలుస్తున్నాం మనం, బ్రతుకుతున్నాం, అది లైవ్ ఎగ్జాంపుల్. కానీ గాలి మనకు కనపడదు, ఆ గాలి ద్వారా మనం చూపులు కానీ ధ్వని తరంగాలు కానీ లైట్ వేవ్స్ కానీ ఏవైనా ప్రయాణిస్తాయి కానీ గాలి మార్పు రాదు. అలాగా యూనివర్సు అన్నిటినీ ట్రాన్స్ఫర్ చేయగలుగుతుంది, ఆ తను మాత్రం స్థిరంగా ఉంటుంది, అంటే ఎనర్జీ లాస్ అనేది ఉండదు. అటువంటి ఎనర్జీని మనం యాంప్లిఫై చేసుకోవాలనుకుంటే ఒక సూర్యుడి యొక్క కిరణాలను మనము భూతద్దంలో పెడితే అందరూ చిన్నప్పుడు ఎక్స్పెరిమెంట్ చేసే ఉంటారు. జనరల్గా మనము ఎండలో చేయబెడితే ఏమీ ఉండదు, ఒక ఎండాకాలంలో అయితే చర్మం కొంచెం కమిలిపోతుంది, తప్ప కాలదు. కానీ అదే భూతద్దం పెట్టారనుకోండి చేయిపోయినా డెఫినెట్గా చర్మం కాలి బొబ్బలు ఎక్కిపోతుంది. అలా ఎందుకు జరుగుతుంది అని అంటే కొన్ని 100,000 కిరణాలను ఒకే చోట ఫోకస్ చేస్తే
ఒకే చోట ఫోకస్ చేస్తే సూర్యకిరణాల ఎనర్జీ కాంతి కిరణాలు అక్కడ అగ్నిగా మారుతున్నాయి, అంటే కన్వర్స్టింగ్. ఐన్స్టీన్ ఏం చెప్పాడు, ఎనర్జీ వీ కాంట్ డెస్ట్రాయ్ ద ఎనర్జీ, వీ కెన్ చేంజ్ ద ఫార్మ్ ఆఫ్ ద ఎనర్జీ. కాబట్టి అక్కడ శక్తిని మనము సృష్టించలేము, నాశనం చేయలేము, కానీ దాని శక్తిని మార్పు చేసుకోవచ్చు. కాబట్టి ఎక్కడో ఉన్న లిక్విడ్ గ్యాస్ని తీసుకొచ్చి మంట వెంచుకొని వంట వండుకున్నాం, వంట వండుకుంటే ఎక్కడికి వెళ్ళిపోయింది గ్యాసు, వంటలోకి మారిపోయింది. మరి అది ఎక్కడికి వెళ్తుంది, మన కడుపులోకి వెళ్తుంది. దాని ద్వారా ఏం చేస్తాము, మళ్ళీ మనము శారీరక మానసిక శక్తిని మనం తయారు చేసుకుంటాం, అంటే యూనిఫామ్కి వెళ్తుంది. అలాగే ఈ సృష్టిలో కూడా కొన్ని శక్తులను యాంప్లిఫై చేసేదానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఎలాగైతే భూతద్దము కేంద్రీకృతం చేసి కాంతిలోంచి నిప్పును పుట్టించగలదో, అలాగే ఈ యూనివర్స్లోంచి ఎనర్జీని వడబోసి పుట్టించగలిగే పవర్ ఈ పిరమిడ్కి ఉంది. బికాస్ ఆఫ్ ఓన్లీ ద యాంగిల్ ఆఫ్ 51 degrees 52 minutes 14 seconds. ఈ యాంగిల్ లేనటువంటిది మరి ఎనర్జీని రాదు. కాబట్టి అటువంటి యాంగిల్తో మేము మనము ఒక పిరమిడ్ను రెడీ చేసి వాటికి మనము ఈ వేదిక మహావాస్తు చెప్పుకున్నటువంటి మెటల్స్, చెప్పుకున్నటువంటి కలర్స్, చెప్పుకున్నటువంటి షేప్స్ ఆ యొక్క దిశలకు అప్లై చేసి, అంటే 5 రకాల సాక్రిఫైజింగ్ మ్యాటర్స్తో దీన్ని పూర్తిగా డిజైన్ చేయడం జరిగింది. వీటిని పేటెంట్ కూడా అప్లై చేయడం జరిగింది. కాబట్టి వీటికి మనకు పేటెంట్ అవైటెడ్ నంబర్ కూడా రావడం జరిగింది. కాబట్టి ఇంతటి ఈ పవర్ పిరమిడ్ గురించి మనము ఇవాళ తెలుసుకుందాం. కాబట్టి పిరమిడ్ చెప్పుకున్నాం, పిరమిడ్ ఎనర్జీ ఏంటి, పిరమిడ్ ఏం చేస్తుంది, అక్కడ ఉన్న ఎనర్జీని భూతద్దం పెంచినట్లు 108 రెట్లు కరెక్ట్ 108 times పెంచుతుంది అని, అంటే 9 నెంబర్ వస్తుంది, 1 + 8. నేను తయారు చేసినటువంటి పిరమిడ్లో కూడా కింద బేస్ 18 సెంటీమీటర్లు, హైట్ 17.1 సెంటీమీటర్లు, తర్వాత విడ్త్ ఎలా చూసుకున్నా కూడా 9కు వచ్చేలా సెట్ చేయడం జరిగింది. అంటే 9 యూనివర్సల్ లీడ్ నంబర్, 9 అన్నది కింగ్ మాదిరి అన్నట్టు, ఎప్పుడు వేరే వాళ్ళను పాలిస్తుంది తప్ప తను కాదు. అలాగా అన్నిటినీ బ్యాలెన్స్ చేయగలుగుతుంది. 1 to 9 వరకు మీరు నంబర్స్ తీసుకుంటే 1 to 9లో 3, 6, 9 మెంబర్స్ మాత్రమే దాన్ని మ్యాజిక్ నంబర్స్ అంటారు. మిగతా నంబర్స్ను కూడినా విభజించినా పిచ్చి పిచ్చి నంబర్స్ వస్తాయి, కానీ అదే రావు. అదే 3, 6ను హెచ్చించినా భాగించినా 3 కానీ 6 కానీ 9 కానీ వస్తుంది తప్ప వేరేది రాదు. కానీ 9ని మాత్రం హెచ్చించినా భాగించినా డివైడ్ చేసినా ఏం చేసుకున్నా 9 తప్ప రాదు. కాబట్టి ఈ సృష్టి మొత్తం యూనివర్సల్గానే మనం ఇలా చూపిస్తాం, గోళాకారంలో ఉంది. ఆ గోళం యొక్క టోటల్ 360 degrees కలిపితే 9 వస్తుంది. దాన్ని సగం చేసామనుకోండి, 360లో సగం 180 degrees, అది 1 + 8 9 వస్తుంది. 180లో సగం 90 degrees 9 వస్తుంది. 90లో సగం మళ్ళీ 45 9 వస్తుంది. ఇలా మనం విభజించుకుంటూ వెళ్తే పరమాణు లెవెల్కు మీరు కట్ చేసుకుంటూ వెళ్ళినా కూడా 9 నెంబరే లీడింగ్ నెంబర్ ఉంటుంది. అంత ఎనర్జీ ఉన్న 9 నెంబర్కు ఈ పిరమిడ్ సెట్ చేయడం జరిగింది. కాబట్టి పిరమిడ్ ఎనర్జీ, యూనివర్సల్ రూల్ 9 ఎనర్జీ. అలాగే ఇంపార్టెంట్ ఏంటంటే వేదిక మహావాస్తు యొక్క ఆస్పెక్ట్స్, అవి ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వేదిక మహావాస్తు చెప్పుకున్నటువంటిది మనము నార్త్. నార్త్ అనంటే ఉత్తర దిక్కుకు చెప్పుకున్న కలర్ బ్లూ. అక్కడ ఎలిమెంట్ ఏంటి, వాటర్. వాటర్ ఎలిమెంటు మనం బ్లూ కలర్గా చెప్పుకున్నాం. అక్కడ ఉన్న మెటల్ ఏంటి, అక్కడ అల్యూమినియం వస్తుంది. ప్లస్ దాని యొక్క షేప్ ఏంటి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే షేపు వేవీ షేప్, జలము ప్రవహించినప్పుడు వచ్చే షేప్. మనం ఒక నదిలో కానీ ఒక చెరువులో కానీ రాయేస్తే ఏమవుతుంది, అలల అలలుగా షేప్ వస్తుంది. అంటే నీరు ఒక చోటు నుంచి ఒక్కొక్క చోటికి అలల రూపంలో కదులుతుంది. కాబట్టి మనీ ఫ్లో అన్నది కూడా అందుకే మనం డబ్బును నీళ్లతో పోలుస్తాం. కాబట్టి ఇది మనీ ఆపర్చునిటీస్ నార్త్కి అన్నట్టు. నెక్స్ట్ మనం వచ్చేస్తే ఈస్ట్. ఇక్కడ ఎలిమెంట్ వచ్చేసి ఏంటి, ఇక్కడ వాటర్ చెప్పుకున్నాం, ఇక్కడ ఎయిర్ వస్తుంది, కలర్ వచ్చేసి గ్రీన్ వస్తుంది. షేప్ వచ్చేసి ఇక్కడ మనకు లంబాయి ఆర్ చౌడాయి అని, అంటే దీర్ఘచతురస్రాకారం కానీ నిలువుగా కానీ అడ్డంగా కానీ చెప్పుకోవడం జరుగుతుంది. ఇకపోతే మెటల్ వచ్చేసి ఇక్కడ మనకు టిన్ వస్తుంది. టిన్ వచ్చేసి ఇట్స్ ఎ స్పెసిఫిక్ మెటల్ అన్నట్టు. ఈ లంబాయి చౌడాయి అని అంటే ఈ ఈ షేప్ ఎవరు ఇచ్చారు, 11,000 సంవత్సరాల క్రితం మనకు మత్స్య పురాణంలో విశ్వకర్మ గురూజీ గారు ఇచ్చారు. నేనేం చెప్పాను, 1960కే మైక్రోస్కోప్ పుట్టింది అని చెప్తున్నాను. మరి అప్పుడు వాళ్ళు ఈ షేప్ ఇచ్చింది. ఇప్పుడు మీరు ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్లో టిన్ను ముక్కలు ముక్కలుగా చేసి పరమాణు లెవెల్కు మీరు వెళ్ళి చూస్తే దాని షేప్ ఏముంటుందని అంటే లంబాయి చౌడాయి ఉంటుంది. ఈ షేప్లోనే టిన్ ఉంటుంది. అంటే మాలిక్యూల్ లెవెల్కు మన ఏన్షియంట్ నాలెడ్జ్ ఉంది, అంత గొప్ప నాలెడ్జ్ మనది. ఆ షేప్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సౌత్ను మనము 2 భాగాలుగా విడదీస్తాము. జనరల్గా దిశలు 4 కాదు 5 దిశలు, తూర్పు ఉత్తరము పడమర దక్షిణం కాదు. దక్షిణాన్ని మళ్ళీ 2గా విభజించి ఇక్కడ ఆగ్నేయము నైరుతిగా మనము తీసుకుంటాము. ఆగ్నేయం అంటే నథింగ్ బట్ కిచెన్, వంటగది. అక్కడ ఉన్నటువంటి కలర్ వచ్చేసి రెడ్ కలర్ ఉంటుంది, ఎలిమెంట్ వచ్చేసి కాపర్ ఉంటుంది, షేప్ వచ్చేసి ట్రయాంగిల్ షేప్ ఉంటుంది. కాబట్టి ఫైర్ ఎలిమెంట్కు
ట్రయాంగిల్ షేప్ అన్నది చాలా ఇంపార్టెంట్ కలర్ అన్నట్టు షేప్. నెక్స్ట్ వస్తే సౌత్ వెస్ట్ నైరుతి వైపుకి వచ్చామనుకోండి, అక్కడ ఇది ఇక్కడ ఫైర్ ఎలిమెంట్ అయితే ఇక్కడ అర్త్ ఎలిమెంట్, అందుకే నైరుతిలో ఓనర్ ఉండాలి, ఎందుకంటే అక్కడ అర్త్ ఎలిమెంట్ అంటే భూమితత్వం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటికి సంబంధించిన షేప్ ఏంటి, క్యూబిక్ షేప్ అని అంటే స్క్వేర్ షేప్. అక్కడ ఇక్కడ మెటల్ ఏంటి, బ్రాస్ అంటే ఇక్కడ. ఇందాక మనం టిన్ గురించి చెప్పుకున్నట్లయితే మీరు నెట్లోకి వెళ్ళి సెర్చ్ చేసి కాపర్ది కానీ బ్రాస్ కానీ పరమాణు లెవెల్ మీరు సెర్చ్ చేయండి, అది క్యూబిక్ లెవెల్ వస్తుంది అని అంటే మైక్రోస్కోపులు పుట్టక ముందు నుంచే మనకు 11,000 సంవత్సరాల క్రితమే వాని పరమాణు లెవెల్ యొక్క షేప్స్ కూడా తెలుసు. అంతటి గొప్ప ఉంది. ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకున్నాం మనము, వేదిక మహావాస్తు, 18 పురాణాలు, 18 పురాణాలు, గరుడ పురాణం, విష్ణు పురాణం, శివపురాణం, తర్వాత మత్స్య పురాణం, వీటన్నిట్లో కూడా మనము జీవన శైలి ఎలా ఉండాలి, భార్యాభర్తల రిలేషన్ ఎలా ఉండాలి, తండ్రి బాధ్యత ఏంది, ఎవరి డ్యూటీ ఏంటి అనేది సక్రమంగా చెప్పబడ్డాయి. ఇంటికి కొలతలేంటి, ఇంట్లో ఉండవలసినవి ఏంటి అనేది కూడా కరెక్ట్గా చెప్పబడ్డాయి. వాటిని ఆధారంగా చేసుకుని మనం ఈ వేదిక మహావాస్తు డిజైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వస్తే మనం వెస్ట్ సైడ్ అంటే పడమర, ఈ పడమర దిక్కుకు చూసుకున్నట్లయితే ఇది స్పేస్ ఎలిమెంట్ అంటే ఆకాశతత్వానికి ప్రతీక. కలర్ వచ్చేసి వైట్, కొంతమంది బ్లాక్ చెప్తారు కానీ వైటే రికమెండ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎలిమెంట్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ శనీశ్వరుడు ఉంటాడు, ఇక్కడ ఐరన్ ఎలిమెంట్ అన్నట్టు. ఈ ఐరన్ ఎలిమెంట్ యొక్క షేప్ మనం చూసుకున్నట్లయితే ఇది సర్కిల్ అనంటే చక్రము ఆకారంలో రౌండ్గా ఉంటుంది. బబ్లీ షేప్ కూడా చెప్పుకోవచ్చు, అంటే బబుల్స్ ఉంటాయి కదా ఆ షేప్గా మనము చెప్పుకోవచ్చు. ఈ రకంగా మనము పంచభూతాలు, 5 ఎలిమెంట్స్, 5 కలర్స్, 5 షేప్స్, 5 దిశలు, ఇంకెంతకన్నా ఇంకేముంటుందండి. కాబట్టి మొత్తం వాస్తునంతటిని తీసుకొచ్చి పిరమిడ్లో పెట్టడం జరిగింది. వీటితో పాటే మనం లోపల ఒక క్రిస్టల్ కూడా పెట్టడం జరిగింది. క్రిస్టల్ ఏం చేస్తుందనంటే ఈ యొక్క ఎనర్జీని ఎన్హాన్స్ చేస్తుంది, యాంప్లిట్యూడ్ చేస్తుంది అనంటే. యాంప్లిట్యూడ్ అనంటే ఒక మైక్లో ఒక వ్యక్తి మాట్లాడితే 100 మందికి ఎలా వినపడుతుంది, అదే మైక్ లేకపోతే 10 మందికంటే వినపడదు, అలాగే యాంప్లిట్యూడ్ చేస్తుంది ఎనర్జీని. కాబట్టి ఈ రకంగా వేదిక మహావాస్తు తయారు చేసినటువంటి ఈ డిజైన్ యొక్క పిరమిడ్ కావాలనుకున్న వాళ్ళు కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి మీరు తెప్పించుకోవచ్చు. అలాగే ఇది ఎక్కడ పెట్టుకోవాలి, ఇది పూజ గదిలో కానీ అలాగే బ్రహ్మస్థానంలో కానీ మీరు పెట్టుకోవచ్చు. మీరు గమనించినట్లయితే కింద ఈ పిరమిడ్కు మనము వెనక హోల్ ఉంది, కంప్లీట్గా బ్లాక్ చేయలేదు. ఇది ఎప్పుడు భూమికి దగ్గరగా ఉన్నట్లయితే చాలా బాగా పనిచేస్తుంది, అంటే వీలైనంత వరకు భూమికి దగ్గరగా ఉండాలి, ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఎక్క పెట్టుకోవడంలో. అలాగే ఇది ఎక్కడైనా గోడ పైన పెట్టుకోవాలి అన్నప్పుడు అక్కడ గ్లాస్ది మాత్రమే పెట్టుకోవాలి, అంటే కింద నుంచి కనపడుతుండాలి, లైట్ కెన్ ట్రాన్స్ఫర్ త్రూ ద గ్లాస్.